బ్రాట్ యు బై వీగార్డ్. లైన్ లో ఒకరికి ముగ్గురు, అందుకే ఆ జిల్లా కోట ఇప్పటికీ పెండింగ్. చివరికి ఎంపీ సీట్కి, క్యాబినెట్ బర్త్ కి లింకు పడింది. బ్రదర్స్ లో ఎవరికి ఒకరికి ఇవ్వాలా, వారసుడికి టికెట్ కావాలా? అధిష్టానం ఇచ్చిన ఆప్షన్ తో అబ్బాయి వైపే ముగ్గారు అన్నదమ్ములిద్దరు. దీంతో క్యాబినెట్ రేస్ లో ఉన్న సీనియర్ కి లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? బ్రదర్స్ రాజీ పడ్డారా? సీనియర్ కి ఓకే చెప్పారా? టికెట్ కి, క్యాబినెట్ కి లింక్ పెట్టారా? అక్షర క్రమంలో మొదటి జిల్లా ఆదివాసీల ఖిల్లా. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలైనా ఇంకా ఇన్ఛార్జ్ మంత్రితోనే సరిపెట్టుకుంటోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. కీలక నేతలు గెలిచిన రాజకీయ సమీకరణాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్ తో జిల్లాకి ఇంకా అమాత్య యుగం దక్కలేదు. ఫస్ట్ లిస్ట్ లోనే ఎవరో ఒకరికి అవకాశం దక్కాల్సి ఉన్న సమీకరణాలకి తోడు 3 కీలక నేతలు పోటీ పట్టడంతో ఆ జిల్లాని హోల్డ్ చేసింది హస్తం పార్టీ అధిష్టానం. అయితే పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులు ఖరారు సమయంలో మరోసారి మంత్రి పదవిపై చర్చ తెరపైకొచ్చింది. తూర్పు జిల్లా మంచిర్యాలలో 3-3 సీట్లు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7-7 అసెంబ్లీ స్థానాలు దక్కడంతో ఎంపీ సీటులో గెలుపు సునాయాసమన్న అభిప్రాయానికి వచ్చారు ఆశావహులు. గ్యారంటీగా గెలుస్తామన్న నమ్మకంతో పెద్దపల్లి ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ లో ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. అయితే తమ వారసుడికే ఆ సీటు దక్కాలంటూ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, అటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పోటీ పడ్డారు. ఇద్దరూ మంత్రి పదవి రేసులో కూడా ఉండడంతో ఎంపీ సీటు కావాలో, ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి కావాలో తేల్చుకోవాలని ఆప్షన్ ఇచ్చింది అధిష్టానం. ఇది తీసుకుందాం. ఇది నోటో ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? హరియాతను ఊరికేదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డామేజ్ చేయొచ్చు. దాన్ని వీగార్డ్ తో కాపాడుకోండి. వీగార్డ్, ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్. దీంతో గడ్డం బ్రదర్స్ డైలమాలో పడ్డారు. మరోవైపు తన అనుచరులకు ఎంపీ సీటు ఇప్పించుకునేందుకు మంత్రి శ్రీధర్ బాబు తన ప్రయత్నాలు చేయడం, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలంతా మంత్రికి మద్దతు పలకడంతో గడ్డం బ్రదర్స్ ఇరికాటంలో పడ్డారు. దీంతో తమ వారసుడి రాజకీయం కోసం మంత్రి పదవిపై ఆశలు వదులుకోక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి వివేక్ కుమారుడు వంశీకి పార్టీ టికెట్ దక్కడంతో ఇన్నాళ్లు మంత్రి పదవిపై గంపడాసలు పెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు లైన్ క్లియర్ అవుతున్నట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ క్యాడర్ తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ప్రేమ్ సాగర్ రావుకే మంత్రి పదవి దక్కాలని, ఆ ప్రతిపాదనతో ఏకీభవిస్తేనే ఎంపీ ఎన్నికల్లో కలిసి నడుస్తామని షరతు పెట్టడంతో గడ్డం బ్రదర్స్ ఓకే అన్నట్లుగా సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో క్యాడర్ కి అండగా నిలిచిన ప్రేమ్ సాగర్ రావుకే మంత్రి పదవి ఇవ్వడం న్యాయమంటూ మెజారిటీ నేతలు ముక్తకంఠంతో చెప్పడంతో అధిష్టానం కూడా ఆయన విషయంలో సానుకూలంగానే ఉందంటున్నారు. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్లను కూడా చల్లబరుస్తుంది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్, లాంగ్ లాస్టింగ్ కూలింగ్. మొదటి లిస్ట్ లోనే ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కాల్సి ఉన్నా గడ్డం బ్రదర్స్ ప్రేమ్ సాగర్ మధ్య పోటీ తీవ్రంగా ఉండటం, బెలమ సామాజిక వర్గ కోటాలో జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు ని అధిష్టానం ఫైనల్ చేయడంతో ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం రాలేదు. మరోవైపు వినోద్, వివేక్ ఇద్దరూ మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేయడంతో ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం కష్టమేనన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో మంచిర్యాల కాంగ్రెస్ క్యాడర్ లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. ఒక దశలో క్యాడర్ ఆందోళనకు సిద్ధం కావడంతో అలర్ట్ అయిన అధిష్టానం సీతక్కని ఇన్ఛార్జ్ మంత్రిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి పంపింది. వంశీకృష్ణకు ఎంపీ టికెట్ తో గడ్డం బ్రదర్స్ క్యాబినెట్ రేస్ నుంచి తప్పుకోవడం, ఎంపీ ఎన్నికను భుజాలపై వేసుకున్న ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలలో ఎక్కువ మెజారిటీ రావాలని క్యాడర్ కి టార్గెట్ పెట్టడంతో పాటు వివేక్ వారసుడిని పార్లమెంట్ కి పంపుతామని ప్రతిజ్ఞ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక మిగిలిన ఎమ్మెల్యేలను సమన్వయపరుస్తూ ప్రేమ్ సాగర్ రావు వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో మా నాయకుడికి మంత్రి పదవి పక్క అంటూ ముందస్తు సంబరాలు చేసుకుంటోంది మంచిర్యాల క్యాడర్. బ్రాట్ యు బై వీగార్డ్.